చెక్ బౌన్స్ కేసులో కోర్టులో 25 లక్షల రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ చేశారు సినీ నటి జీవిత రాజశేఖర్. నటించిన ఎవడైతే నాకేంటి సినిమా హక్కుల విషయంలో జీవిత నిర్మాతల మధ్య తలెత్తిన వివాదమే దీనికి కారణం. నిర్మాత శేఖర్ రెడ్డికి జీవిత 22 లక్షల రూపాయల చెక్ ఇచ్చారు. అయితే దాన్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తే చెల్లకుండా పోయింది. దీంతో నిర్మాత శేఖర్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. అయితే ఆరోపణలు ఎదుర్కొంటోన్న జీవిత మాత్రం నిర్మాతకు తాము ఎలాంటి చెక్కు ఇవ్వలేదని చెబుతున్నారు. శేఖర్ రెడ్డి నిర్మాతగా ఉన్న సినిమాకు తాను డైరెక్టర్ను మాత్రమేనని ఆమె స్పష్టం చేశారు. ఫోర్జరీ చెక్ ఆధారాలు తమ దగ్గరున్నాయని, అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళతామని కూడా ఆమె తెలిపారు. ఇదిలా ఉంటే 25 లక్షల రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించడంతో ఈ కేసులో ఆమెకు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. టీవీలో స్క్రోలింగ్లు వచ్చినట్టుగా నాకు ఏ వారెంట్లు లేవు, నేనేమి అరెస్ట్ కాలేదు, నేను జైలుకి వెళ్ళలేదు, ఏమీ లేదు. ఇది గడ్డం గ్యాంగ్ సినిమాకి దీనికి అసలు సంబంధం లేదు. అది అలాగే నాకు చాలా కాల్స్ వస్తూ ఉన్నాయి, దానికి అసలు సంబంధం లేదు. 7 ఇయర్స్ ముందు ఎవడైతే నాకేంటి అనే సినిమా మేము తీసాం, ఆ సినిమాకి ప్రొడ్యూసర్ సామా చంద్రశేఖర్ రెడ్డి అని ఆయన, ఆయనకి మాకు ఉన్న గొడవ ఇది. ఆయన మా పార్ట్నర్ కాబట్టి ఆయన దగ్గర ఏవో కొన్ని డాక్యుమెంట్స్ ఉండిపోయాయి. సో 7 సంవత్సరాల ముందు సినిమా అది, ఏదో 1 సంవత్సరం ముందు ఒక డాక్యుమెంట్ ఏవో పెట్టుకొని కొన్ని పార్ట్స్ చెక్కులు పెట్టుకొని ఫోర్జరీలు చేసి మేము వాళ్ళకి 25 లాక్స్ నేను వాళ్ళకి ఇవ్వాలి అన్నట్టుగా ఆయన కేసు వేశాడు కోర్టులో. 1 ఇయర్ నుంచి ఈ కేసు అయితే నడుస్తూ ఉంది. ఇవాళ కూడా ఏమి అంటే అతను చేసిన ఫోర్జరీలు ఇవన్నీ ప్రూవ్ చేయాలి కాబట్టి ఇవాళ కోర్టులో ఏం చెప్పారంటే ఏదైనా మేము ఆ 25 లాక్స్ అనేది కోర్టుకి డిపాజిట్ చేయాలి, చేసి కేస్ ఫర్దర్ గా ప్రొసీడ్ కండి, లేదంటే యుల్ బి ఎంటైటిల్ ఫర్ పనిష్మెంట్ అని చెప్పారు. సో ఇది స్క్రోలింగ్ లో రకరకాలుగా నన్ను అరెస్ట్ చేసేసారు, వారెంట్లు వచ్చేసాయి, ఇవన్నీ వచ్చాయి, అలాంటిది ఏమీ లేదు. మేము కోర్టుకి ఆ కోర్టు డిమాండ్ చేసినట్టుగా కోర్టుని గౌరవించి కోర్టు కోరిన విధంగా ఆ అమౌంట్ మేము కోర్టుకి ష్యూరిటీ ఇచ్చేసి ఈ కేసును ఫైట్ చేయబోతున్నాము. దీన్ని హైకోర్టు కాదు, సుప్రీం కోర్టు కాదు, ఏ కోర్టు వరకు అని వెళ్ళి మేము ఫైట్ చేసి మేము వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళది చీటింగ్ అని వాళ్ళది ఫోర్జరీ అని 100% మేము ప్రూవ్ చేస్తాము. సో ఇది సామా చంద్రశేఖర్ రెడ్డి గారికి న్యూస్ లీక్ చేసింది కూడా ఆయనే అని తెలిసింది. ఆయనకు కూడా నేను చెప్తున్నాను, అన్యాయంగా ఎవరి డబ్బు ఆశించద్దు, అది మీకు చెందదు, రాదు. మేము 25 లాక్స్ కోర్టుకి డిపాజిట్ సెక్యూరిటీ ఇచ్చాము, సెక్యూరిటీ ఇచ్చాము, దెన్ వీఆర్ గోయింగ్ టు ఫైట్ దిస్ కేస్ ఫర్దర్ ఇన్ నెక్స్ట్ కోర్ట్. సో మాకు అసలు ఇంప్రిజన్మెంట్ కాదు, ఇప్పుడు ఏంటంటే 2 ఆప్షన్స్ ఇచ్చినారు మాకు, ఇదే డిపాజిట్ చేయాలి, డిపాజిట్ చేయకపోతే మమ్మల్ని ఇంప్రిజన్మెంట్ అని మాకు. మేము సెక్యూరిటీ 23.75 లాక్స్ లో 2 లక్షలు ఇచ్చారు, కానీ మిగతా డబ్బులు అదేనండి. ఇప్పుడు ఆయన మా పార్ట్నర్ సినిమాలో, సో ఆయన అసలు ఏ చెక్కులు ఎందుకు 2 లక్షలు ఇవ్వాల్సి వచ్చింది, ఆయన అసలు నాకు ఏ విధంగా చెక్కులు ఇచ్చాడు, ఇప్పుడు ఆయన నాకు డబ్బులు ఇచ్చి ఉండాలి కదా, దానికి కూడా ఆయన చెక్కులు ఉండాలి కదా, అది ఆయన కూడా అడగండి ఎప్పుడు ఇచ్చారు, ఏమి ఇచ్చారు, ఎలా ఇచ్చారు. ఇలా నా ప్రశ్న నన్ను అడిగే ముందు ఆయన కూడా అడిగింది బాగుంటుంది. ప్లస్ ఆయన సినిమాకి ప్రొడ్యూసర్ రాజశేఖర్ గారు హీరో, నేను డైరెక్ట్ అండి, ఆయన మాకు డబ్బులు ఇవ్వాలి, నేను ఆయనకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే అండి, అది ఆయన ప్రూవ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఆయన చెప్తున్నది, ఆయన చెప్తున్నది అది, సో ఆయన అడగండి. అదే సార్, ఓకే ఓకే ఓకే, పర్లే పర్లే, ఆయన ఏదన్నా చెప్పనివ్వండి సార్, నేను ప్రశాంత్ హాయిగా ఉన్నా, మీ ముందే మాట్లాడుతున్నా. కోర్టు మాకు ఆప్షన్ ఇచ్చింది, ఆప్షన్ ప్రకారం మేము కోర్టులో మనీ సెక్యూరిటీ డిపాజిట్ చేసేసి ఈ కేసును ఫైట్ చేయబోతున్నాం. ఈ డబ్బులు ఎవరికి ఇవ్వలే, సామా చంద్రశేఖర్ రెడ్డికి సింగిల్ నయా పైసా మేము ఇవ్వాల్సిన అవసరం లేదు, అది ఇవ్వము, ఇది ప్రూవ్ చేసుకుంటాం. ఏది ఎవడైతే నాకేంటి మేమే రిలీజ్ చేసాం. కాపీ రైట్స్ మాకు లేవు, కౌశిక్ మూవీస్ మీద ఉన్నాయి, మీరు వెళ్ళి చూసుకోవచ్చు, వాళ్ళ బ్యానర్ మీద. ఓకే.